ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఎన్నో ముత్తులిస్తారు గాని లేవి వేడిచమ్మ ఏవి ఆ చేతులు ఇవ్వు అయ్యో నాకు సిగ్గండి నాకు లేదండి నాకు లేదండి ఇదిగో మీరు ఎంత ట్రై చేసినా నేను దొరకనుగా నేను కూడా అంతే ఎవ్వరికి దొరకను కానీ ఎందుకో నీకు దొరకాలనిపిస్తుంది ఈ రోజు అసలు కాన్సెప్ట్ ఏంటి మన డైరెక్టర్ గారి థాట్స్ ఏవి ఆయన ముందు రోజు రాత్రి కప్పలను చూశాడు అనుకో పొద్దున్నే వచ్చి కప్పల పెళ్లి చేస్తాడు ఒకవేళ ముందు రోజు రాత్రి డ్రామా చూశాడు అనుకో పొద్దున్నే వచ్చి డ్రామా కాన్సెప్ట్ చేస్తాడు మరి ఇప్పుడు ఏం చూశాడో ఇది పెట్టాడు చిన్న కంగారు అంటే పెద్ద కంగారే ఎక్కడ ఈ ఎపిసోడ్ రామప్రసాద్ గారికి పోద్దని ఎంత భయపడ్డానో ఎంత భయపడ్డానో ఇలా ఉన్నావు ఏంట్రా నువ్వు ఇప్పుడు రామప్రసాద్ గారు ఏం చేస్తున్నారు వాడు కంగారు పడుతున్నా నేనేం చేస్తానా అని దేవుడా పిచ్చిదానా అప్పాలు తీసుకో నువ్వు సగం దాగి నాకు సగం ఇవ్వాలి మొత్తం మీరే తాగొచ్చుగా మొత్తం అబ్బా ఇవి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన పాలు నువ్వు సగం తాగితే అప్పుడు అర్థమైతే అవి తాగాల లేదా ఏంటిది ఇది ఆది గారికి ఇది గారు లేదు మొగుడు పిల్లం ఆది 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 టిప్స్ అన్ని ఉంటాయి ఇందులోనా చూసి నేర్చుకోండి ఇందులో నువ్వు చివరి పేజీ చదవలేదు కదా లేదు మీకు ఎలా తెలుసు అది రాసింది నేనే బుక్ రిటర్న్ బై ఆది అని ఉంటది రిటర్న్ బై ఆది అని ఉంటది ఇలాంటి ఎన్నో బుక్లు రాసాం ఎవరికి చెప్తున్నావు ఇవన్నీ ఇటు అనుకుంటా ఎవరో వచ్చారు పెళ్ళికి వచ్చి మేము ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాం ఎందుకంటే దారి తప్పిపోయాం మీకు ముందే చెప్తున్నా నన్ను మా ఆవిడని ఎక్కువసేపు దూరం చేశారంటే తర్వాత ఏమైనా జరగొచ్చు ఏమైనా జరగొచ్చు ఏంటి విశేషాలు విశేషాలు ఏం లేదు రష్మి యాజ్ యూజువల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఉండి నువ్వు చూసుకుంటున్నావు నేను అక్కడ ఉండి చూసుకుంటున్నాను అంతే ఏంటండి ఇదేం గోళరా బాబు మా గోళా హలో మేము డబ్బులు తీసుకున్నాము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసాము మీరు మీ పెళ్లి తొందర కానిస్తే మా ప్రాబ్లం ఏంటి మీకు తొందర ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ నీకేమో అందం ఎక్కువ నీకరా ఇదిగో ఎలాగూ కార్యక్రమం లేదన్నారు కనీసం దగ్గర దగ్గర కూర్చుందాం కూర్చుందాంలే నేను మరి ఇంత దగ్గరగా ఉండి మిమ్మల్ని దగ్గర దగ్గర చూడడం కష్టం అమ్మ నువ్వు ఇల్లట్టు కూర్చో నేను సెంటర్ లో ఉండాలి కాబట్టి మీరు అటు వెళ్ళి కూర్చోండి మరి ఒక్కలే ఈవెంట్ చేయడం కష్టం కదా మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ ది ఆర్టిస్ట్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫర్ ఎ ధమాకేదార్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ వచ్చేసారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు తెలుసు కదా ఆది గారు పెళ్లి అయిపోయింది పెళ్లికి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము ఇప్పుడు ఇవ్వబోతున్నాము ముందుగా ఏందిరా ఇంతలా పోయినావు గేమ్స్ ఆడుకోవా అమ్మ సెల్లి సార్ అమ్మ సెల్లి ఏదా సెల్ ఫోన్ లో కాదురా ఆడుకునేది గ్రౌండ్ లో అది గారు భోజనాలు ఎక్కడ పెట్టేది భోజనాలు పెట్టరు తింటారు తింటారు మీదలో కర్పూరం వాసన వస్తుందండి మాకు కూడా అదే వాడుకుంటానే నువ్వు కర్పూరంతోనే నీకు అది గారు మా పెళ్లి ఎలాగా చెయ్యట్లేదు అట్లీస్ట్ ఇదైనా నాకు ఇవ్వచ్చు కదా ఈ కాన్సెప్ట్ మీకు అప్పుడు మళ్ళీ కప్పల పెళ్లి అయితే
నువ్వేం దిగులు పడకు, అమ్మాయి నేనే దగ్గరుండి రెడీ చేస్తాను, అమ్మాయికి దగ్గర నేనే చీర కడతాను, అమ్మాయిని తీసుకొని దగ్గర నేనే కూర్చోబెడతాను. అమ్మాయి ప్లేస్ లోకి మాత్రం నువ్వు రాకే, నాకు భయంగా ఉందా? హలో, ఈడెందుకు వచ్చాడు? మేము పెళ్లిళ్ళు పెద్ద మనిషి ఫంక్షన్లే కాదు, కూడా ఈవెంట్ చేస్తాం. నువ్వు నరేష్ గాడేగా? ఏదా మిమిక్రీదేగా? కడుపున బిస్కెట్ కూడా ఉంటుంది మధ్యలో. నమస్తే అన్నా. కంగ్రాచులేషన్స్ అన్నా. వీడు మా టీమ్ లో చేస్తుంటాడు మోహన్. అయినా ఇంతవరకు ఎందుకు గుర్తింపు రాలేదంటే వీడు బాబు మోహన్ గారిలో ఫీల్ అవుతుంటాడు. అది ఏమండి, నేను ఏదైనా కార్యక్రమం ఒప్పుకున్నప్పుడు ఖాళీగా చప్పట్లు కొట్టడం నాకు ఇష్టం ఉండదండి. అయితే ఇప్పుడు నువ్వు మా ఆవిడతో కార్యక్రమం చేయరా, నేను చప్పట్లు కొడుతూ కూర్చుంటా. ఎవర్రా బాబు నువ్వు? నేను కూడా వచ్చిన ఈవెంట్ కి. అయితే ఈ అగరబత్తిలు పెట్టుకో, దీనికి ఉపయోగపడతావు అంతే నువ్వు. అవునండి, తినడానికి ఫ్రూట్స్ పెట్టారు, తినడానికి స్వీట్స్ పెట్టారు. ఇదిగో మా బుర్రలు తినడానికి నిన్ను పెట్టారు, నిన్ను పెట్టారు. కంగ్రాచులేషన్స్ అన్న. దేనికిరా? పెళ్లికి లేట్ అయింది రావడం. బాణసంచ తెచ్చాను, ఎక్కడ పేల్చాలి? చిచ్చుబుడ్లు అక్కడ పేల్చు, భూచక్రాలు అక్కడ పేల్చు, రాకెట్ అన్నా ఇక్కడ పేల్చు. అదే అన్న, ఒక డైరెక్టర్ నాతో సినిమా తీస్తా అన్నాడు, కట్ చేస్తే స్టార్ హీరో అవుతా. కట్ చేస్తే ఉప్పిన హీరో అవుతావు, స్టార్ హీరో ఎందుకు అవుతావు? అది గారు, అమ్మాయి నా చీర కట్టుకుంది, అస్సలు నలగకూడదు చెప్తున్నా. అమ్మాయి నీ చీర కట్టుకుందా? అస్సలు నలగకూడదా? మరి నేనేం చేయాలి ఇంకా? మరి నేనేం చేయాలి ఇంకా? మరి పళ్ళు పళ్ళా? ఫస్ట్ రోజు తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారన్నా? తెల్లమామ చూస్తారు కదరా, తెల్లమామ చూస్తారు కదరా. నీకు విషయం తెలుసా? సత్యశ్రీ. అవునవును, శ్రీయే చూడడు. అరే నాన్న, అదే బంగారు కొండ చెప్పరా. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా నీకు? చెప్పు. వడ్డీ నవీన్ మహేశ్వరి జాబిలమ్మ, నీకు అంత కోపమా? అన్నయ్య. తమ్ముడు. నీ కారు గంటకు అద్దె కావాలన్న నాకు. గంటకు ఎందుకురా? చుట్టాలు వస్తున్నారన్నా. అరే చుట్టలకి సిగరెట్లకి బిడిలు నేను. అరే నూక, ఇవన్నీ ఎందుకు ఫోన్ లో రికార్డ్ చేస్తున్నావు? ఏముండవురా, కనీసం వాళ్ళకి చూపిద్దామని. అరే ఫ్రెండు, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటావా? 100% పుడతారా? పుట్టర్రా. ఎలా? ఎందుకంటే ఆడితే పుడతారన్న, నా దగ్గర ఆడి లేదు. పల్సరు హీరో హోండా మాత్రం ఉందిరా. మేనేజరు, బిల్లు బుక్ లో నీ పేరు క్యాన్సిల్. అదే నానా, అదే మేనేజర్ గారు క్యాన్సిల్ చేసే నాన్న. నువ్వు ఉండవు కదా, బిల్లు మొత్తం మనదే. అది నెక్స్ట్ షెడ్యూల్ లో చూద్దాం. ఆది గారు, ఇదంతా మీకోసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనసులో ఏముంది చేయాలని? ఇప్పుడు అది కాకపోతే ఇప్పుడు దాకా మీరు ఆడించారు కదా. అవును. ఒక గేమ్ నేను ఆడిస్తా. ఆడించండి. ఎల్ఈడి లో ఫోటోలు ప్లే చేస్తా. ఓకే. ఒక పర్సన్ పిలుస్తా, ఇటు తిరిగేసి ఉంటాడు, అతను ఎక్కడైతే స్టాప్ అంటాడో ఆ ఫోటోతో మనం ఏం చేయమంటే అది చేయాలి, ఆ ఫోటోలో ఉన్న పర్సన్ తో. ఓకే. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? నరేష్ గారితో స్టార్ట్ చేద్దాం. సారా, ఎప్పుడు నన్నేనా అన్నాడు కదా. ఎప్పుడు నన్నేనా అంటే నువ్వు ఏదో చేస్తున్నట్టు పోరా అంట. అరే నీ వెనక ఫోటోలు ప్లే అవుతాయి, నువ్వు ఎక్కడైతే స్టాప్ అంటావో అప్పుడు ఏ ఫోటో ఆగితే ఆ ఫోటోతో నువ్వు రొమాంటిక్ డాన్స్ చేయాలి. ఆ ఫోటోలో పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళతో. ఓకేనా? నువ్వు ఇటు తిరిగి. ఓకే, స్టార్ట్. కావ్యతో రొమాంటిక్ సాంగ్ చేయాలరా నువ్వు. చూసే కాదు.
కావ్య ఇదే సాంగ్ ఆది గారితో చేయమంటేనేమో ఓ హ్యాపీగా ఫీల్ అయిపోయి చేసేస్తావు. ఎంత ఇబ్బందిగా ఫీల్ ఇలా చేయకు. అంటే ఇప్పుడు ఈ సాంగ్ లో నువ్వు హీరో? నో నో, ఆ వాడే వీడు ఒరిజినల్ హీరో. సూపర్ రా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆ ప్రసాద్ అన్న, ప్రసాద్ అన్న రా. ఫోటోలు ప్లే అవుతాయి, మీరు స్టాప్ అన్న దగ్గర ఏ ఫోటో వస్తే ఆ ఫోటోతో. ఇప్పుడు స్టాప్ అన్నారు కదా, కుక్కపల్లి స్టాపా అది పంజాగుడ్ స్టాపా చెప్పండి నాకు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఓకే ఫోటోస్. మన నరేష్ వాళ్ళ నాన్న దగ్గర ఆగింది, ఆయనతో నువ్వు కాసేపు మాట్లాడాలి. రే మీ నాన్న మిలవరా. ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు ఓపెన్ ఆర్ట్ ఇత్ నరేష్ వాళ్ళ నాన్నగారు లక్ష్మయ్య. మీరు ఎక్కువ తెలంగాణ ఆంధ్ర కొట్టుకోవడానికి మీకోసం, మీరు ఆంధ్రాలో ఉండడం కొంతమంది, తెలంగాణ ఉండడం కొంతమంది, ఎందుకంటే మద్యం ఏర్లు అయిపోతుందంట మీరున్న చోట. అసలు మీరు రోజుకి ఎంత పుచ్చుకుంటారు? రెమ్యునరేషన్ కాదు మద్యం, రెమ్యునరేషన్ కాదు మద్యం. ఏమి లేదు. ఏం అసలు మీరు ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఏం లేదు, వస్తా లోపల తిరుగుతుంటా. అంటే స్టూడియోలో షేర్స్ ఉన్నాయి మీకు? కాదు. మీరు ఎవరు రూమ్ లో పడుకుంటారు వచ్చాక? రూమ్ నెంబర్ 14 మీరు లీజ్ తీసుకున్నారా? భాస్కర్ వచ్చినప్పుడు కూడా లేవరంట. ఎందుకు రెస్పెక్ట్ లేగరా? ఆ నాన్నగారు రూమ్ నెంబర్ 14 లో మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఏం చూస్తారు మీరు? శ్రీదేవి వీడియోస్. శ్రీదేవి వీడియోస్? కంపెనీ వీడియోస్ చూడడా? కంపెనీలో వీడియోస్ చూస్తుంటున్నాడు ఈ మధ్యలో. సరే చెప్పండి, అసలు మీ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇలా మీకు మద్యం కనిపిస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. పొద్దున్నట్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది మద్యం కొనిపి. ఏమనిపిస్తుంది మీకు? గుడ్ అంటున్నాడు కదా, అంటే ఆయన మధ్యాహ్నం మందులో గుడ్ కావాలంటున్నాడు. అసలు మీరు మధ్యాహ్నం కూడా మద్యపానం తీసుకుంటున్నారంటే ఈ మధ్యలో ఎందుకు? ఏం లేదు, సాయంత్రం మందు. సాయంత్రం మందు ఎంతవరకు తాగుతారు? అవట్లే నాకు తెలుసు. ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో 20 గంటలు పడుకుని ఉంటాడు నాన్న, దాంట్లో 10 గంటలు మొత్తం పడుకుంటాడు. ప్రసాద్ నీ పేమెంట్ లో సగం వాళ్ళ నాన్నకి ఇవ్వన్నా. ఏరా మొత్తం వాళ్ళ నాన్న నీదేమీ లేదు. నాది లేదు. నచ్చుడు పనికి మాలేదు, పనికి మాలేదు అని. ఆ రోహిణి రా, మా రోహిణి నీ వెనక ఫోటోలు ప్లే అవుతాయి కదా, నువ్వు స్టాప్ అన్న చోట ఏ ఫోటో వస్తుందో ఆ ఫోటోలో ఉన్న పర్సన్ ని కుక్కను కొట్టినట్టు కొట్టాలి. మనకి ఈజీ అది. ఎప్పుడు చేసేది, ఎప్పుడు చేసేది? సిగ్గు లేకపోతే సరే. కాదు కాదు, రొమాంటిక్ డాన్స్ చేయాలి. నీతోనా? నీతోనా? నాతో కాదు, ఎక్కడ ఆగితే అక్కడ. అది ఇంకా ఈజీ. సరే ప్లే చెప్పు. తపదింక భరించవే నా బంగారం, ఉచి ఉచి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిపికారం. రొమాంటిక్ సాంగ్ స్టార్ట్. సరసరా బాకే విషంలా, సరసరా పై పై కిరారా, సరసరా నీ కై మసం కానా, సరసరా తోగే నిశాలా, సరసరా నన్ను దూక నీరా, సరసరా నీ పౌరుషం పైన. మీ ముగ్గురు రూమ్మేట్స్ కదా, మొన్న పాల ఆయన మీద పేపర్ ఆయన మీద ఆగా ఇచ్చాము. ఏం మీ ముగ్గురు చేస్తాం రుమాన్ టాస్క్ కాబట్టి అలా చేశా నేను, మీలా కాదు. ఇంకా మ్యూజిక్.
సో మేడం కోఆపరేట్ చేయలేదు కానీ ఇప్పుడు చూపిస్తారు రొమాన్స్ అంటే ఎలా ఉంటుంది. ఓకే అమ్మా నాకు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ప్లీజ్. పాలమ్మా పాలు కూరగాయలు అమ్ముదాం కూరగాయలు వంకాయలు టమాటాలు కీరాలు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా. दिवाली दीपानी सम्राणी धूपानी निकललो ना कलुपंचे रूपानी अंधचे दरानी दीपानी पंचे गारानी एन्नटिकैना निन्ने कोरे निदानी चुपर चिन्नोडा आले कट्टर पल्लोडा आले चुपर बुल्लोडा आले अंदानी पूरिंचे निशानी ఊపిరి పోసే విషాన్ని నెత్తురులో తుకు హత్తుకు పోయిన స్నేహాన్ని అద్దరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అలుకు పోరా కముడు రసిన గ్రంథాన్ని చూడిస్తే నన్నే దాచేస్తా ఓ నీ గుడు నాకిస్తే ఇందా నాకు నే నీకిస్తా నీతో వేళు రాణిస్తే నన్నే దాసిస్తా దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని చేస్తుంటే బాగున్నది ఈ చల్ల గాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్ర
మాత్రం బాగుందే. జనరల్ గా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ రమేష్ గారు తర్వాత చేస్తారు, కానీ ఈ రోజు ఏం లేకుండానే చేశారు, అది ఎలా? అమ్మాయి వెంకి అన్నకి తాగుబోతు రమేష్ అన్నకి ఫేస్బుక్ లో కామన్ ఫ్రెండ్ అమ్మాయి. ఎవరెవరికి కామన్ ఫ్రెండ్ల గురించి ట్రాక్ నీరు బలి పెట్టుకుంటున్నారు? నాకు ఇమానియల్ గారు చెప్పారు. ఫస్ట్ వర్షిని చాలా చాలా బాగా చేశారు, ట్రూలీ ప్రూఫ్డ్ యువర్ ఎ లీడ్ యాక్టర్. అండ్ రమేష్ గారు డాన్స్ మాత్రం ఇర్రగా తీశారు. రమేష్ గారు యు హావ్ ఎ ఫెంటాస్టిక్ స్టైల్, చాలా చాలా బాగా చేశారు. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? సెకండ్ యూనిట్ కొరియోగ్రాఫర్ బాబు గారు ఎక్కడ ఉన్నారు? నిదుర పోడానికి దిండు నాకెందుకు, అడివి తల దిండు చేస్తుంటే బాగున్నది. మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మా ఆడియన్స్ కోసం ఆన్ ద స్పాట్ ఇప్పుడు లైవ్ లో మాస్టర్ బాబు. నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం, తండ గుచ్చాను నా ప్రాణం. మాస్టర్ కొంచెం స్టెప్పులు తడబడ్డే, ఏమనుకోకండి. ఈసారి మళ్ళీ చేస్తా అంటున్నారు మాస్టర్. ఈసారి స్టెప్పులు తడబడితే చెప్పులు పడతాయి, చెప్పులు పడతాయి. మంచి ప్రసాద్ అన్న నీతో ఏమైనా మాట్లాడా? అతనెవరు? అతనెవరు? అతనెవరా? దిస్ వాజ్ ఎన్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్. మరి కనెక్షన్స్ గురించి మరో సండే డిస్కస్ చేసుకుందాము, బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్ గైస్, దట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ ఆది గారు. మీకోసం ఇంకో సెగ్మెంట్ ప్లాన్ చేసాము. ఏంటది? మా ఆవిడ నన్ను దాని మీద నుంచో పెట్టి వెయిట్ చెక్ చేస్తారా? ఇంచుమించు అంతే కానీ విడివిడిగా కాదు, ఒక మంచం ఉండాల్సిన ప్లేస్ లో మిషన్ పెట్టారు. సరే ఏదో ఒక మిషన్ అనుకుంటే ఈ మిషన్ పెట్టారు. ఇప్పుడు ఆ మిషన్ ఎందుకు తెచ్చారు? జనరల్ గా వెయిట్ చెక్ చేయడానికి. దానికి మిషన్ ఎందుకు? నాకు అప్పగించండి, మొత్తాన్ని ఎత్తేసి కరెక్ట్ వెయిట్ చెప్తా. రోహిణి వద్దు వద్దు, నేను రాపోయే మిషన్ తోనే వెళ్ళిపోతా. చిన్నప్పుడు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో చాలా ఇలాంటి వెయిట్ మెషిన్స్ చూసాము. దాని మీద ఎక్కి 1 రూపాయి కాయిన్ వేస్తే ఒక కార్డ్ వచ్చేది. మరి ఆ కార్డ్ లో వెనకాల కొన్ని భవిష్యవాణిలు రాసి ఉండేవి ఒకప్పుడు. అవునండి, సేమ్ యాజ్ ఇట్ ఇస్. మీరు ఇప్పుడు రావాలి, ఈ మెషిన్ మీద ఎక్కాలి, 1 రూపాయి కాయిన్ వేయాలి, కార్డ్ తీయాలి, నాకు ఇవ్వాలి. ఆ కార్డ్ నాకు ఇస్తే దాని వెనకాల ఉన్న టాస్క్ నేను మీకు చెప్తా. ఓకే, అయితే చిల్లర ఏర్కొని వచ్చేయండి. ఆది గారు ఈ కార్యక్రమం మీది కాబట్టి ఫస్ట్ మీరు రండి. ఒక మిషన్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కండి ఎక్కండి. వెనకాల ఏముంది చదవండి. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే ముద్దు పెడతారు, ఎవరో కనిపెట్టాలి. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళకు గంతలు కడతారు. అది మీరు కళ్ళు మూసుకొని ఉంటే. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే రోహిణి వచ్చి ముద్దు పెడుతుంది, ఎవరో కనిపెట్టాలి. రోహిణి వచ్చి ముద్దు పెడితే ఇప్పుడు మేము దున్నోకేదే అని చెప్పాలే ఇప్పుడు. వదిలే, అదే నువ్వు కళ్ళు మూసుకో, ఎవరో ఒకరు ముద్దు పెడతారు, కనిపెట్టాలి. మాస్టారు మాస్టారు ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది ముద్దు పెడతారు, అది ఆడవాళ్ళు కావచ్చు, మొగాళ్ళు కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు. వాళ్ళు ఆ ముద్దు ఎక్కడైనా పెట్టొచ్చు. ఎక్కడైనా? అయిపోయిందా? ఎవడు రావడు? ఎవడో ఎదురుగా తగులుతు. ఏ ఇడేవాడు బొడ్డు మీద ముద్దు పెడతాడు. అమ్మాయిలను పంపండి మర్యాద, ఎందుకంటే ఈ టాస్క్ తినేస్తారా అందంగా ఉంటే. రే రే ఒరే మీ కరువు, రే ఇంత కరువులో ఉన్నారంట్రా.
ఎవరో గాజుల సౌండ్ వచ్చిందయ్యా, రారా బాబు ఎవరో ఒకరు తొందరగా. ఇదే ఈ దుర్యోధన దుశ్శాసన మానవీయ ఆరవ వేదం పొరపాటును పట్టుకుని వెళ్ళమ్మా. రే ఎవరు రాడు? సర్లే ఆది గారు, ఇప్పుడు మీ కలగంతలు మేము తీస్తాము. ఇక్కడ ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళలో ఎవరు మిమ్మల్ని ముద్దు పెట్టారు మీరు కళ కనిపెట్టాలి. రోహిణి తీసే చెప్పండి, ఎవరు ఎక్కడ పెట్టారు? అదేంటి అంత సిగ్గుపడుతుంది ఆ చివర, పొరపాటును పెట్టలేదు కదా. మా ఆవిడ తప్ప ఇళ్ళలో ఎవరు పెట్టినా నాకు పినాయిలు కావాలి ఒకసారి. మీరు కళ్ళకు గంతలు కట్టి పెట్టారు కాబట్టి నేను కనిపెట్టలేకపోవచ్చు. ఇప్పుడు నేను లైవ్ లో మీ ఐదుగురికి ఒక్కొక్కరికి కిస్ చేసుకుంటూ వస్తా, మీరు కనిపెట్టాలి. ఓకే నేను కనిపెడతా. ఫస్ట్ ఫస్ట్ నాకు నువ్వు కనిపెట్టు బయటికి వెళ్ళి. అది జరగాలంటే మా కోసం యుద్ధాలు జరగాలి. అబ్బో ఏది ఆ మూతికి, ఆ మూతికి. అది గారు చెప్పండి తొందరగా. నేనైతే మా ఆవిడ ఫిక్స్ ఫైనల్, ఆవిడ చెప్పాను. మీరు అంతసేపు చేతులు పట్టుకొని పిసికారు కదా, మీకు తెలియలేదా? పంచ్ ప్రసాద్ గారు రండి. జట్లు పేరు విన్నిస్తాయిరే వేరు, సోకే మోహిత తిరు పట్టని తిన్న మార. జిత్తుకి పంచ్ ప్రసాద్ కి మధ్య పంచుల వార్. ఎందుకంటే వారితో నేను గెలవలేను. ఒక 2 మినిట్స్ వాళ్ళిద్దరి మధ్య పంచులు వార్. నేను అరగంట రెస్ట్ తీసుకోవచ్చు కానీ అండి. ఏంటిరా ఏంటి రాగాలు, సోడా విస్కీ రమ్ము వచ్చాను చెప్పు. చెప్పు షూ బాట పాము షూ అందరా అంటది గుస్సు ఇక్కడ కదా జార్జ్ అమెరికా. జిద్దుతో కష్టమే అలాగేనా? కానీ నన్ను క్షమించాలి మీరు, మిమ్మల్ని చాలా బాధ. క్షమించకపోతే బండిరాను మించండి, క్షమించకపోతే బండిరా. జాబ్ వచ్చింది కదా నీకు, వెళ్ళిపోవచ్చు కదా. రే నాతో పెట్టుకుంటే చుట్టేస్తా, నాతో పెట్టుకుంటే నీకు సిగరెట్ వేస్తా, బీడి వేస్తా. అన్నా అన్నా సారే చెప్పు. కాదు మన జబర్దస్త్ సార్, నాకు ఎదురు చెప్తున్నావు నువ్వు. నీకు ఎదురు చెప్పట్లేదు, పక్కకొచ్చే చెప్తున్నా, పక్కకొచ్చే చెప్తున్నా. పొగరా? కాదు విశాల్ది పొగరు. గర్వమా? గర్వం కాదు, గర్ జీలకర్ర, గర్ చకినాలు. ఏంట్రా ఎగస్ట్రానా? ఎగస్ట్రాలు కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ. నా ముందే నువ్వు మైక్ పట్టుకుని మాట్లాడతావా? మైక్ టైసన్ కూడా పట్టుకుని మాట్లాడతా అన్నా. సరే ఇప్పుడు వేసావు అన్నా, ఎన్నిసార్లు వేస్తావు? రిపీట్ పంచ్, మళ్ళీ రిన్యూవల్ చేయించాను. సరే నువ్వు జిత్తు సైడ్ ఉండి నేను అన్ని సైడ్ వస్తా. నా తమ్ముడు దోశ నువ్వు కారకైతే వచ్చావా? తమ్ముడు వీడు కాదు, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్. కాలకే కాదు తలకి 10,000, మాకు కిడ్నీలకు 2-3 లక్షలు. షుగర్ కి? షుగర్ కే కాదు, చెప్పు గారికి, కాలు గారికి కూడా 40,000, కాలు గారికి కూడా 40,000. మీ అమ్మ నాన్న వదిలేసారు చిన్నప్పుడు? అమ్మ నాన్న కదా, తమిళ అమ్మాయిని కూడా వదిలేసాడు ఎప్పుడు. అసలు ఏంట్రా నువ్వు? అసలే కాదు, వడ్డీ కూడా ఏం లేదు నా దగ్గర. రే తమ్ముడు నాయనకి ఇయ్యనుకున్నావు, ఎవరు లేరా? ఎవరెందుకు లేరు, అడవి శేషన్ ఉన్నాడు కదా మంచి సినిమా చూడు. అన్నా నాతో పెట్టుకుంటే పట్టి పట్టి చంపేస్తా నిన్ను. నువ్వు పట్టి చంపుతావేమో, నేను పట్టి లేకుండా చేయిను, ఉంగరంతో చంపేస్తా. నువ్వు ఉంగరంతో చంపేస్తా, నువ్వు చల్లంతో చంపేస్తా. ఉంగరం కదా ఇది చల్లగా. నాకు ఊ చా రాదు కానీ లేదా పోసేవంటరా నేను. దేవుడా తమ్ముడు నేను ఊడిపోయినరా, నన్ను క్షమించరా, నువ్వే గెలిచావు. సమర్పించు తమన్, సమర్పించు తమన్, సమర్పించు.
రష్మి యాంకరింగ్ ని ఇమిటేట్ చేయాలి. నువ్వు సరిగా చేయలేదు అనుకో, ఆ కళ్ళ గంతలు నీకు కట్టి ముద్దు పెట్టిస్తాం. ఇంట్రో సాంగ్, ఇంట్రో సాంగ్. నేను చెప్తానరా. కళ్ళు గంటలు తీసుకొని రండి. చేయనే చేయనే, ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయనే చేయరా. నరే వెల్కమ్ టు శ్రీదేవి రామా కంపెనీ. ఓకే, ఏ డైరెక్టర్ జీ బోలియే. ఓకే, వెల్కమ్ టు పవర్డ్ బై స్పాన్సర్డ్ బై అల్లు ఇల్లు. నీ తోలు, నీ తోలు. సరే, ఎవరు పెట్టాలనుకుంటున్నారో పెట్టండి. నువ్వు కాదురా, నా కెరియర్ సగం పోయే కారణం నువ్వే. ఆ టాస్క్ ఓడిపోయావు కాబట్టి ఈ టాస్క్ ఎవరైనా ముద్దు పెడితే కనిపెట్టేస్తాడు. ఇంకో దరిద్రం ఏంటంటే, పాప వాడు రాత్రి బస్సు ఎక్కి మధ్యాహ్నానికి వచ్చాడు, అంటే పొద్దున బ్రష్ చేయలేదు వాడు. అరే ఫ్రెండ్, నీకు ముద్దు ఎలా అనిపించింది చెప్పు. ముద్దు బాబురా. ఇప్పుడు లారీ ఉంది అక్కడ, నేనుంటే ఆ రెండు లారీలు అవుతాయి మళ్ళీ. బతకాలరా నువ్వు లేకుండా. మహా చూడ చూడు, నాతోనే ఉంటానని మాట ఇచ్చావు కదే, బలవంతం చేస్తున్నావేంట్రా. నా మహా చచ్చిపోయిందండి మహా. నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి మహా అయితే 500 ఇస్తారు. మహా మహా ఏం లారీ గుద్దడం ఏమి ఉండదు ఈసారి. నేను గుద్దుతా, నేను లారీ పక్కెళ్ళు. ఆ నేను గుద్దుతా పక్కెళ్ళు. నువ్వు లారీయా? నేను లారీ. అయితే నేను లవరు, నువ్వు పక్కరారా, నువ్వు పక్కరారా పక్కెళ్ళు. సత్య ఎవరు లేరా ఇక్కడ? సత్య, 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 సత్య. ఎప్పుడు చచ్చిపోతుందా అనుకుందా, ఎప్పుడు చచ్చిపోతుందా అనుకుందా. ఇదే రివర్స్ అంట ప్లీజ్, జిత్తు కోసం ఇదే ఒక్కటే. అప్పుడు కాదు, ఇప్పుడు చచ్చిపోయాడు. అరే నరేష్, నాన్న 250 ఇవ్వమంటున్నాడు రా, 250 ఇవ్వమంటున్నాడు రా. అయ్యి బాబు, అయ్యి బాబు. ఒకవేళ ఇమ్ము చచ్చిపోతే వర్ష ఎలా రియాక్ట్ అవుతుంది? వర్ష ఇముకి యాక్సిడెంట్ జరిగింది. ఎవరైనా ఉన్నారా? లేరు, లేరు. ఎవరైనా ఉన్నారా?
పట్టుకోలేని నాకు హెల్ప్ చేయండి అమ్మ అంటే మేము చేస్తాం మేము చేస్తాం ఒక అమ్మాయి అంత ఎమోషన్ పెట్టి చేసాం నువ్వు అంత జోక్ గా తీసుకోలేదంటే చూస్తూ ఉండలేను అరే నోర్మి వెధవా ఆడాలంటే ఆట బొమ్మల ఆ పిల్ల ప్రోమో కోసం ఎంత ఎమోషన్ అయింది ఆమె నిజంగా ఏడుస్తూ ఉంటే నువ్వు అట్లా అట్లా వెళ్ళిపోతే ఎలా వర్ష దగ్గరికి వెళ్ళు సారీ చెప్పు నేను అనుకోలేదమ్మా అంత పర్ఫార్మెన్స్ నీలో ఉందని నాకు తెలియదు అంటే అది అయితే నిజంగా నా ఫీలింగ్ అది ఎప్పుడు అలాంటి టచ్ ఉంటే ఎప్పుడు అలాంటి జరగకూడదు ఏదో ఫన్ ఫన్ లాగే ఉంది కదా పక్కనే ఉన్నప్పుడు బాగా చూసుకోవచ్చు కదమ్మా నా మనసును గెలిచారు అచ్చమే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఇక చాలు మీరు చేసిన కార్యక్రమాలన్నీ మా కార్యక్రమం ఇంకా స్టార్ట్ అవ్వాలి మీరు బయలుదేరండి అసలు ఒక ఫోక్ డాన్సర్ వచ్చే స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఆ ఎనర్జీ లెవెలే వేరేగా ఉంటుంది ఇమాజిన్ నలుగురు ఫోక్ డాన్సర్స్ వచ్చి ఈ స్టేజ్ పైన ఒకేసారి డాన్స్ చేస్తే అసలు మేము ఊహించలేని ఎంటర్టైన్మెంట్ రాబోతుంది శరత్ కాలపాన్ శ్రీను మాస్టర్ అండ్ టీ అన్నా నువ్వేం పర్సన్ గాకే నీ కోసం మంచి ఫోక్ డాన్సర్లు పిలిపించా వాళ్ళు వచ్చారంటే మామూలుగా ఉండదు నీ ఎనర్జీకి డబుల్ ఎనర్జీ ఇచ్చి స్టేజ్ అంతా ఒక ఊపు ఊపేస్తారనుకో అక్క వీలేనే మనకు పోటీగా వచ్చింది ఓహో వీలేనా అయినా మనం ఆడే స్పీడ్ ని వీళ్ళు మ్యాచ్ చేయగలరంటావా మేము కాలు కదిపి ఒక్క స్టెప్ వేసామంటే ఆ ఊపుకి స్టేజ్ అంతా ఊగిపోవాల్సిందే సరే మీరు మొదలు పెట్టండి స్టేజ్ ఊగిపోద్దో మీ వల్ల ఈవెంట్ ఆగిపోద్దో అది చూద్దాం చాలే కానీ ఇప్పుడు మా బాబు ఏంటో చూడండి రావే ఇప్పుడు మన సత్తా ఏందో చూపిద్దాం
సాంగ్ వేసుకుందాం పదా. మనలో మనకు గొడవలు ఎందుకు చెప్పు? సరే మరి మనం ఆడదాం, పలాన ఆడిద్దాం. రష్మి ఏంటి ఇంకా కూర్చొని లేస్తున్నావు అంటే నీలో ఇంకా కుర్రతనం వాళ్ళ ఫోక్ ని ఒక ఊపు ఊపేరబ్బ మీరు. అసలు ఆ పాటలు ఏంటి, ఆ రీమిక్స్ ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి, దాట్ వాజ్ జస్ట్ అమేజింగ్. మరి మా ఓనర్ గారు ఏమనుకున్నారు, లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ యాక్ట్? నేను చెప్పడానికి ముందు మనం చేసింది ఆది గారి కోసమే కదా, ఈ పర్ఫార్మెన్స్ ఆయనకి ఎలా అనిపించింది అని ముందు తెలుసుకోండి. ఇంద్రజ గారు మిమ్మల్ని అడగమన్నారు కాబట్టి సర్లే, ఆర్కెస్ట్రా తేడా కొట్టింది కొంచెం. ఇది ఎలా ఉంది? ఇది వాళ్ళ నలుగురు చేసినంత సేపు అదిరిపోయింది. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యావో? అవును, మనిషే తేడా కొట్టినప్పుడు. వీళ్ళు కాకుండా వీళ్ళు ఇద్దరిద్దరు మారి మారి చేస్తున్నారు, కానీ ఆ డాన్సర్లు వీళ్ళు ఎవరు చేసినా గానీ కంటిన్యూగా చేశారు. వాళ్ళందరూ సూపర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్. చెప్పండి. అన్న పేరు సుమన్ శివాని, నేను ఫోక్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్. చిన్న థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మ్యారేజ్ కాక ముందుకు చాలా ఈవెంట్స్ చేశాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాతనే అందరు చేస్తున్నాను, ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు ఇంట్లో కూర్చుంటావు అని చెప్పి నా వెన్నంటూ ఉండి నన్ను ముందుకు తీసుకొచ్చింది మా హస్బెండ్.
మీరు నలుగురు ఫోక్ డాన్సర్ స్టార్స్ అని అన్నాలి, బికాజ్ మీరు నలుగురు కలిసి స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు నిజంగా ఇట్ వాస్ ఫ్యాంటాబ్యులస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను మాస్టర్. మీరే రీమిక్స్ చేశారా దాన్ని? నార్మల్ సాంగ్స్ లో అక్కడ మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అనిల్ అన్న అండ్ శివాజ్ అన్న. ఇద్దరు ఒక్కసారి ఇక్కడికి రండి. అనిల్ అన్న అండ్ శివాజ్ అన్న, ఛానల్లో ఉన్న సాంగ్ ని తీసుకొని ఇక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మా యొక్క కళాభివందనాలు. ఈ నాగులమ్మ సాంగ్ అనే మాతో కొలాబరేట్ అయిన హరీష్ అన్నకి, ఆత్మీయ దేవన్నకి మరియు లావణ్యకి అందరికి నా యొక్క కళాభివందనాలు. నేను పాడిన పాట ఏంటంటే, పోతున్నవా పిల్ల పోతున్నవా పొడుసేటి పొద్దుల పోతున్నవా అని పాట నేనే పాడాను. చెప్పండి చెప్పండి, మీ పేరు ఎలా అనిపిస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? నా పేరు వర్షిణి వర్మని. అండ్ ఒకటే ఒక విషయం చెప్తా, ఫిమేల్ ఆర్టిస్ట్ ఈ స్టేజ్ కి రావాలంటే చాలా కష్టం ఉంటుంది. సో ఆ కష్టానికి ఫలితం మాకు ఇక్కడ దక్కింది అనమాట. సో దానికి థ్యాంక్ యూ ఫస్ట్ మా పేరెంట్స్ కి, ఈ స్టేజ్ తరఫున నాకు దొరికింది థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. విత్ టీమ్ పర్మిషన్ మా మదర్ ఇక్కడే ఉన్నారు. నరేష్ గారు కూడా ఎప్పుడైనా వాళ్ళ నాన్నని పిలిచాల స్టేజ్ మీద కాళ్ళ మీద పడాలని అడుగుంటది, కానీ ఆయన కొంచెం ఎక్కువ తగేసి ఆయనే పడుతుంటాడు. ఓకే, ఐఎమ్ లాస్యా ఫ్రమ్ కామారెడ్డి. నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా పేరెంట్స్, ఎస్పెషలీ మై మదర్, థ్యాంక్ యూ సో మచ్. మా అలాగే రాజేశ్వరి వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ప్లీజ్ అమ్మగారు మీరు రండి. యాక్చువల్ గా ఈరోజు వర్ష వాళ్ళ మదర్ కూడా రావాలి. మా అమ్మాయి ఏదో ఒక రోజు ఆర్టిస్ట్ అయ్యాక వస్తానని చెప్పింది. నిజంగా ఇట్స్ లుకింగ్ లైక్ వన్ బిగ్ హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ చాలా అందంగా చాలా క్యూట్ గా ఉన్నారు అందరు ఇక్కడ. ఇప్పుడు మా ఇంద్రజ గారు చూసారు కాబట్టి మ్యామ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ మోటో అంటే లక్ష్యం ఏంటంటే, మీలాంటి హైలీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని జనాలకు పరిచయం చేసి మీ లైఫ్ లో మీ కెరియర్ కి ఎత్తు ఎదగడానికి ఏదో ఒక విధంగా సాయపడాలన్నది ఇది మా కోర్ ఇంటెన్షన్. అండ్ నిజంగా చెప్తున్నాను, శ్రీను మాస్టర్ ని స్టేజ్ మీదకి పిలిచేంత వరకు ఒక కొరియోగ్రాఫర్ దీని వెనక ఉండి ఇది కంపోజ్ చేశారన్న థాట్ కూడా నాకు రాలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో ఎపిసోడ్స్ చూశాను, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ డాన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ చదువు ఎక్కడ పాడైపోతుందోనని వాళ్ళ టాలెంట్ ని నొక్కేయకుండా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు. ఇలాంటి వాళ్ళే కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ టు బీ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూడడానికి నాకు అవకాశం దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంద్రజ గారు పిల్లలు అన్నారు కదా, అసలు పిల్లలకి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మేడం మీతో ఒక్క డాన్స్ మేడం, నాగులమ్మ. ఒక్క నిమిషం, మాకు కూడా సాంగ్స్ వచ్చు అండ్ డాన్స్ కూడా వచ్చు. ఆల్రెడీ మీ ఇద్దరు డాన్స్ చేసుకుంటూనే వెళ్ళారు కాసేపు. మేం పాడతాము, ఆ పాటకు తగ్గట్టు అన్ని డాన్స్ చేస్తాడు. రెడీ 3 2 1 స్టార్ట్. పోతున్నావా పిల్ల పోతున్నావా ఇల్లేటి వద్దలే పోతున్నావా, ఏం చేస్తున్నావు? ఆపుతున్నారు ఆపుతున్నారు. ఈ సాంగ్ బాగుంటది, చాలా బాగుంటది. మాస్టారు మాస్టారు నా మనసుని గెలుతారు, అచ్చమ్నే కలగన్నట్టే. హలో డాక్టర్, కిడ్నీ మిస్. సీరియస్లీ, నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి పాటలు పాస్ ఆన్ చేయడానికి ఇలాంటి రీమిక్స్ వర్జన్స్ ఆర్ వండర్ఫుల్ ఐడియా. అండ్ యూ గర్ల్స్ ఆల్సో డిడ్ అ వండర్ఫుల్ జాబ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు శ్రీను మాస్టర్ అండ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆది గారు, మీరు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవ్వకండి, మీకు ఆగలేదు. మీరు తొందరగా పెళ్లి చేసుకుని వెంటనే శోభనానికి జంప్ అయిపోయారు, అది మా తప్ప. మేము బయలుదేరాం టైం కి, ఏదో దారి తప్పిపోయాం అంతే. అందుకని నా టైం వేస్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చి? మీరు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇంత ఫ్రస్ట్రేషన్ తో అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంట? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఒక మంచి ఆర్కెస్ట్రా ప్లాన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు? మనము మరి ఆర్కెస్ట్రా వాళ్ళు పంపించమంటారా?
ఇప్పుడు ఆడు ఎక్కొచ్చి వరిస్తాడు దంచవే మేనత్త కూతుర సాంగ్స్ అవును ఏంట్రా ఇది గాయించనివయ్యా గాయించనివయ్యా ఆర్కెస్ట్రా వాళ్ళు ప్రవేశించండి ఆది గారు మీకు ఆర్కెస్ట్రా ఇష్టం లేకపోతే ఏడికిష్టా పెడతాం ఏడికిష్టా పెడతాం అందుకే వాళ్ళు ఇంత దూరం వచ్చారు మీరు వెళ్ళి కూర్చోండి ఒక మాట చెప్పాలండి మేము పెళ్లికే బయలుదేరాం 3 డేస్ ముందే కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోగా ఆదిగారి స్థానానికి అటెండ్ అయ్యాం ఇంకా ఆలస్యం చేయకుండా విచ్చేసిన బంధువులందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈ చక్కని సాయంత్రం వేళ అతిలి సత్య ఆర్కెస్ట్రా వారు సమర్పిస్తున్నటువంటి సుమధుర గీతం రాక్షసుడు చిత్రం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి చిత్రం నుంచి ఒక సుమధుర గీతం మీకోసం మ్యూజిక్ చూడకుంటే నాకు వినలేదు ఎంతో చెప్పాలని రగిలే ఆరాటలు వెళ్ళలేను ఉండలేను ఏమి కాను వాళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారు ఏంటి రగిలే ఆది గారి కోసం ప్రత్యేకంగా ఈ పాట ఖైదీ చిత్రం నుంచి రగులుతుంది 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 ఏంటి రగిలేదు నాకు రగులుతుంది ఇక్కడ రగులుతుంది మొగలి పట రగులుగుంది కన్నయ్య కట్టాయి 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 ఆ అమ్మాయి నా చోర పెట్టిన నీ చోర పెట్టి కాట వేస్తావో అంటే ఎరక మా ఆర్కెస్ట్రాని అభినందించి నరేష్ గారు 500 రూపాయలు ప్రజెంట్ చేశారు మరి ఆయన కూర్చున్న పాట ఆది గారి కోసం చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఏం జరిగిందని నేను చుక్కల్లో కెక్కాలరా ఇప్పుడు చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తల్లడిల్లి పోతోంది తల్లి అన్నది ఒట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది పడి ఎత్తడానికే స్నేహమన్నది ఒరివి పెట్టడానికే నరేష్ ఉన్నది మీ ఆర్కెస్ట్రా మీ ఫ్లో లో ఉంటారా ఇక్కడ కార్యక్రమం ఏంటో కూడా తెలియదా మీకు ఆది గారు ఆ కార్యక్రమానికి తగ్గ పాటే పాడతా ఉంది ఆ పాడండి సన్నజాజి పక్క మీద సంకురాత్రి ఆది గారి కోసం సన్నజాజి పక్క మీద సంక రాత్రి అనే పాటను ప్రెజెంట్ చేయబోతున్నాం సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి మా సత్య ఆర్కెస్ట్రా రాత్రి తరపు నుంచి నరేష్ గారు కోరుకున్నారు మజులు చిత్రం నుంచి ఇది తొలి రాత్రి అనే పాటని ఇదొద్దు ప్రేక్షకుల కోరిక మేరకు ఆది గారు సూర్యుడే సెలవని అడిగారు సాంగ్ అదిరిపోదు సూర్యుడే సెలవని అలసిపోయాను అది సాంగ్ ఇమాన్యుయల్ గారి కోరిక మీదకు ఆది గారి కోసం సూర్యుడే సెలవని అని అద్భుతమైన ఉచారైన పాటను కోరారు సూర్యుడే సెలవని అలసిపోయేరా ఓకే ఆది గారి కోసం ఇది తొలి రాత్రి మజులు నుంచి 1 2 3 4 మ్యూజిక్ ఇది తొలి రాత్రి
కదలని రాత్రి ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి డబ్బులు ఇచ్చారు మేము పాడుతున్నాం ఒప్పుకున్న పిల్లలకు వాయించక తప్పదు ఒప్పుకున్న ప్రకారం వాయించడం తప్పదట ఏ పాట కావాలి పాట కదండి అడ్రస్ చెప్తారా అడ్రస్ చెప్తారా మీకు ఏ పాట కావాలి చెప్పండి మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలో రెడీ మ్యూజిక్ పూలు గొల్లు మన్నవి పక్కలోన అంత వచ్చి గుచ్చుతున్నది గుండెలోన వేడుంది ఒంటిలో జోరుంది వయసులో ఓలెడంత కోరి కొంది తీర్చుకోన మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన ఇలాంటిది ఉంటే మల్లెపూలు గొల్లు మంటయ్యారు ఎక్కడైనా ఇమానల్ గారు ఇప్పుడే ఇచ్చారు ఆది గారి కోసం ప్రత్యేకంగా 500 రూపాయలు చదివిస్తూ అయ్య బాబో ఎంత పొడుగు సీతా మూవీ చిత్రం నుంచి మీకోసం రెడీ మ్యూజిక్ అది పాడాల్సింది మీరు కాదు ఈడు పాడాలి మా రష్మి గారి కొరిక సచ్చారికి సెలవు ఉందా ఇందాకడదంటూ ఓ సాంగ్ ఇందాకడదుందా 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 ఇందాకడదుంది ఇందాకడదుంది నిన్నిచ్చిందా మొన్నిచ్చిందా నిన్నిచ్చిందా మొన్నిచ్చిందా ఉందే 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 నిన్నిచ్చిందా నిన్నిచ్చిందా రేపిచ్చేదుందా ఆది గారు నిన్నిచ్చిందుంది ఇవాళ ఇచ్చిందుంది ఏంటి ఈ పాట అడిగిందా రష్మి రష్మి గారు అడిగారా మేము పాడాం అది ఏంటి అది ఇందాకంటే ఇందాక నువ్వు ఫ్రైడ్ రైస్ తిన్నావు కదా అది నెక్స్ట్ సాంగ్ ఆది గారి కోసం నిలవదే నిలవదే ఏం నిలవదరా మా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే చిన్నగా 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 ఆ పాట కావాలనుకుంటున్నారు అయితే ముందు ఆది గారి కోసం నిలవదే మది నిలవదే రెడీ నిలవదే మది నిలవదే సిరి సొగసు చూసి ములకదే మది పలకదే సిరిమల కుల తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది పెళ్లి కూతురు కోసం ఒక పాట నీకు కావాల్సింది తిరిగి తిరిగి నా దగ్గర ఉండి మా ఆవిడకి కావాల్సింది నీ దగ్గర ఉండడం ఏంట్రా మనసు మనసు ఆది గారి కోసం మేము మా ఆర్కెస్ట్రా మీకోసం ఒక అద్భుతమైన సాంగ్ ని ప్రజెంట్ చేస్తున్నాం రెడీ గాలి వానలో వాన నీటిలో మల్లెపూలు గొల్లు మన్నాయి సార్ ఇప్పుడు గొల్లు మంటాయి చూడు ఈడు ఒక పొట్ట వేసుకుని సిద్ధి శ్రీరాములాగా తెగబాడేస్తున్నాడు అసలు మొత్తం నేనే ఆ పాటలు క్రియేట్ చేసిందన్నట్టు పాడుతున్నాడు ఇది ఒక పాట కళాకారులు కళాభిమానులు కళాకారులకు ఇప్పుడు వాయిస్ నిన్ను కొట్టండి రా నువ్వు వెనక్కు వెనక్కు
మనం ఏదో పాడే వింటాం అది సన్నజాజి పక్క మీద సంకురాత్రి శంకు రాత్రి అంటే సార్ నీకేం పని రయ్య ఆర్కెస్ట్రాలో పిల్లాడివి చదువుకోకుండా నీకెందుకు రా ఆర్కెస్ట్రా ఏది కొట్టొకసారి అంత సౌండ్ రాదు కానీ నాది కూడా కొంచెం బాగానే వస్తుంది ఈ ఆర్కెస్ట్రా ట్రూప్ కూడా ఎవడో ఒకడు యాంకరింగ్ చేశారు మధ్యలో ఎవడాడు ఈ చక్కటి సాయంత్రం వేళ నూతన వధూ వరులను ఆశీర్వదించడం కోసం వాళ్ళను హుషారు నింపడం కోసం సత్య ఆర్కెస్ట్రా అత్తిలి డమ్మి 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 స్టిక్ డమ్మి స్టిక్ ఈ ఆర్కెస్ట్రా మొత్తాన్ని పిలిచింది ఎవరమ్మా మిమ్మల్ని రష్మి గారండి దీనికి ఓనర్ ఎవరమ్మా ఓనర్ చెప్పండి నేనే ఓనర్ ఈ ఆర్కెస్ట్రా మీదేనా ఆర్కెస్ట్రా నాది కాదు మేము పెట్టించాం మీరు కూడా అప్పుడప్పుడు పాడతారని చెప్పారు వాళ్ళు యాయా మీ ఆర్కెస్ట్రాలో ఎప్పుడైనా అనే పాట మీకేమైనా వినపడిందా అసలు లేదు కదండి లేదు అవసరం రాదు అది లేదా అడిగి అడిగి అది ఉందా కడిగా కడిగా కూడా లేదండి మీకు అప్పుడప్పుడు ఈయన మాధవ ఈవెంట్స్ లో అలాగే మీ ఈవెంట్స్ లో కనబడుతుంటారండి మరి అది అర్థమైంది కదా ఈయన పిలిపించింది మీరా నేనా అవును మేమే పిలిపించాము ఏమైనా చేయించారా నేనెందుకు రావాలి హలో ఓనర్ ఇక్కడ ఇక్కడ మాట్లాడండి ఏంటి ఇప్పుడు ఆవిన తాకాలంటే ముందు మిమ్మల్ని తాకాలా అలా అలా గొడవలద్ద శాంతియుతంగా ఉండండి అందరూ 132 దేశాలు తిరిగింది ఎక్కడ ఎంత పెద్ద గొడవ అవలేదు 132 అడుగులు దిగింది మరి తాకాలి గీకాలి అని ఏదో చెప్తున్నారు ధైర్యం ఉంటే తాకండి ఏదో తాకాలి గీకాలి అన్నారు ధైర్యం ఉంటే తాకండి యాంకర్ ని నాకు అప్పగించి మర్యాదగా వెళ్ళి మీ సీట్ లో యాంకర్ ని అప్పగించే సమస్య లేదే సౌకత్ అలీ ఖాన్ సౌకత్ అలీ ఖాన్ వెళ్ళండి తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో తప్పులు చేసే సారీ మామా ఇలాగే కంటిన్యూ చేస్తే ఎగేసి తంత యాంకర్ ఏంటి మర్యాదగా ఇటు వచ్చాయి రాకపోతే రాకపోతే ముహూర్తం ఆగిపోదు రావాల్సింది రష్మి గౌతమ్ రెడ్డి తను వస్తే అక్కడ ముహూర్తానికి ఏ ముహూర్తం జరగాలో ఆ ముహూర్తం దీంతో ఖచ్చితంగా జరపాల్సిందే నాకెందుకో దాంతోనే జరుపుతారని అనిపిస్తుంది అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ పథకం ప్రకారం మంచిగా జరుగుతున్న షోలో తలా ఒక చెయ్యేసి శ్రీదేవిని కాస్త అసెంబ్లీ చేశారు ఎవరు తగ్గకుండా బిల్లు పాస్ చేయకుండా వాళ్ళు బిల్లు పెట్టుకుని ఆర్కే గారికి పెద్ద బిల్లు పెట్టారు ఇదంతా ఫన్ కోసం జరిగింది బట్ థ్యాంక్ యూ సో మచ్ సత్య ఆర్కెస్ట్రా అత్తిలి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు మా అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇంద్రజా గారు మీకు ఎలా అనిపించింది ఈ యాక్ట్ సత్య గారు మీ ఆర్కెస్ట్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన తర్వాత బయట మీ రెస్పాన్స్ ఆడియన్స్ లో చాలా చాలా బాగా పెరుగుతుంది అండ్ మీకు ఇంకా కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆది గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఈ అత్తిలి సత్య ఆర్కెస్ట్రాలో ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా చాలా మంది చాలా ఈవెంట్స్ చేశారు ఆ కోట్ వేసుకున్నతనే అత్తిలి సత్య ఆయన పక్కన ఇంత మంది ఉన్నారు కదా వీళ్ళందరూ రోజు ఎంతో కొంత తినగలుగుతున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అత్తిలి సత్య వాళ్ళందరినీ ప్రతి ఈవెంట్ కి ఆర్టిస్టులు ఒకవేళ ఒక ఐదుగురు కావాల్సిన చోట ఆర్టిస్టులనైనా తగ్గించి ఒక ఇద్దరు ముగ్గురు పిలుస్తాడు కానీ వీళ్ళలో ఒక్కరు కూడా తగ్గరు వీళ్ళందరూ కంపల్సరీగా ఈవెంట్ కు ఉండాలి వీళ్ళందరినీ ఆల్మోస్ట్ అత్తిలి సత్యనే పోషిస్తున్నట్టు అనమాట థ్యాంక్ యూ అన్న మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు సత్య ఆర్కెస్ట్రా అత్తిలి ఇక్కడ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఇంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఇంత మంచి సెగ్మెంట్ ఇచ్చినందుకు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్
ఓకే సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అందరూ ఓ స్కిట్ రెడీగా ఉన్నారు సో చూసేద్దాము అరే ఫ్రెండు నిన్ను పక్కనే ఉంటా నాకు ఏది వస్తుంది వేస్తానరా ప్రసాద్ అన్న ఆ తమ్ముడు విలేజ్ గురించి చెప్పు లేదంటే ఆయనది ఒక 25 ఉంటదరా వీడిది ఒక 30 ఉంటది విలేజ్ అంటే వీళ్ళ ఏజ్ చెప్తున్నాడు ఎదవ తెలియదారులు చూపించకే అమ్మదేమో 16 ఉంటుందా తెలుసు 16 ఉంటుందా తెలుసు ఓ నీ బాప్రదే ఊరికేరా జిల్లాకి అరే నరేష్ అదేంటి లుంగి ఈ నెయ్యి అరే అది పక్కింటి ఆంటీ పిలిచింది ఇంట్లో కరెంట్ లేదు పోల్మెంట్ డ్రెస్ వేసుకొని రమ్మన్నది వెళ్ళా మొత్తం చెక్ చేసా కరెంట్ పాస్ అవుతుంది తప్పెవరిది అంటావు ఏ రోజు వెళ్ళావు నువ్వు మంగళవారం వెళ్ళా ఒక మంగళవారాన్ని మంగళవారం రోజు పిలిచిందంటే తప్ప ఆవిడదే నరేష్ నాకు డౌట్ రా ఒకడు 2000 పెట్టి ఫుల్ బాటిల్ కొన్నాడు పచ్చడి కోసం కొట్టుకున్నాడు వైశాల్ దగ్గర ఆయన ఏమంటారు మీ నాన్న చీప్ అని నమ్మలేదా నువ్వు కానీ వరాలు ఎవడు తీసుకుంటాడు రే విలేజ్ లో ఫుడ్ అంతా బానే ఉంటుందా ఫుడ్ అంతా బానే ఉంది కానీ ఒక మంగళవారం పూటే బాగుంటలేదు మంగళవారం ఏం పెడుతున్నారు ఏమో నేను తెలియలేదు ఒక్క నిమిషం అరే నరేష్ మన ప్రొడక్షన్ లో పెట్టిన గొట్టాలని స్టూడియో బయటికి వెళ్ళి 5-10 రూపాయలు అక్కడ ఇవ్వండి ఏమంటారా మీ నాన్న దొంగను మన విలేజ్ రికార్డింగ్ డాన్సర్ ఇక్కడ కత్తి లాంటి అమ్మాయిలు వాళ్ళకు ఒక మంచి ఓనర్ రెడీ మిమ్మల్ని అందరినీ స్టార్స్ చేద్దామని ఒక పల్లెటూరు లో ప్రోగ్రామ్ తీసుకొచ్చా స్టార్స్ చేయటం ఏంది స్టార్స్ నే తీసుకొచ్చావు ఏంటి నువ్వు స్టారా అలా పెట్టి ఒకడు వెళ్ళిపోయాడు ఏరా నీకేం కావాలి మైకు స్టార్ హోటల్ బుక్ చేసావు కదా ఎక్కడ పడితే అక్కడ ఉండాలంటే నా వల్ల కాదు అవునా నువ్వు కింద ఏ చెప్పులు వేసుకున్నావు చూడు బాత్రూమ్ కేసుకెళ్ళి చెప్పులు వచ్చి నీ స్టార్ హోటల్ కావాలా అది ఓకే మా పప్పికి క్యారవాన్ పెట్టలేదంటే ఏమి ఏమేమి మీ ఇంటికి పాలు వేనడే టైంకి రాడు నీకు క్యారవాన్ కావాలి కుక్క పిల్లల గాట్లకి నీకేం కావాలి నాకు లంచ్ లోకి మాత్రం మటన్ ఉండాలి బొక్కలు ఉండకూడదు ఎందుకు మీ ఇద్దరు ఉన్నారుగా మూడో బొక్క నేను రికార్డింగ్ డాన్సర్లు క్యారవాన్లు పెడతారా ఏ ఊర్లో పెడతారు లంచ్ అంటే ఇలా ఉండాలి సార్ మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది పోయింది సార్ భాస్కర్ గారు ఒక గుడి గారు వచ్చాడు సార్ వాడు వచ్చి ఏం చేయలేదు సార్ లోకరాజు గారితో వచ్చారు కాబట్టి అంత సంక్రాగిపోయింది ప్రోగ్రామ్ సార్ లోకరాజు రాలేదు ఏమండి ప్రోగ్రామ్ అదిరిపోవాలి డాన్స్ పిల్లలు ఎవడు భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా
వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది. నిన్నే నాకు ఒక సినిమా ఓకే అయింది, 100 కోట్లు పెడతా అన్నారు. నిన్న నమ్మి మేనేజర్ 10,000 పెట్టడం, 10,000 పెట్టడం, 100 కోట్లు పెడతారన్నారు. నిన్నటికి నిన్నే ఆ పిల్ల జమీందారు నా బొమ్మకి కోటి పెడతా అన్నాడు. కోటి పెట్టి బొమ్మ ఏది? కోతి బొమ్మ. కోతి బొమ్మ ఏ ఆగవే, నేను సూర్యపేట నుంచి వచ్చాను. కాదు, చిలకలూరిపేట నుండి వచ్చా. తీసుకో తీసుకో. ఇదిగో అబ్బాయిలు. నీదే తెలియాలి, చెప్పమ్మా. మీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏమీ చేయకుండా ఉండు. ఇదిగో ఇది తీసుకో. మీరు నా కోసం ఏం చేస్తారు? నిన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. నిన్నైతే దూరంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి కుక్కలతో కరిపిస్తాం. కుక్కలతో కరిపిస్తాం. మీకోసం పాల పిట్టలు తీసుకొచ్చా. పాల పిట్ట? దాని పొట్ట చూసావా? దాని పొట్ట చూసావా? హీరో వస్తున్నాడు. హీరో దూరం దూరం. ఆ మధ్యలో వాడు ఆర్టిస్ట్ సైంటిస్ట్ ఏం అడిగాడు? హీరో గారు మాట్లాడండి. ఏ ఫ్యాన్స్ అందరూ బాగున్నారా? ఫ్యాన్స్ ఏ కాదు, కూలర్లు కూడా బాగున్నాం. చూడండి ఫ్యాన్స్, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా సార్? డబ్బులు ఉన్నాయా సార్? మీ అందరికి ఒకటి చెప్పాలి, నేను అజర్ కలిసి తంతే ఎక్కడ పడతారా అని సినిమా చేస్తున్నాం. చెప్పేశానా? సారీ. ఈ బాబు లీక్స్. హీరో గారు ఇదేంటి? మూసుకోండి, ఇదిగోండి. చూడండి ఫ్యాన్స్, సెకండ్ హీరో సార్. మరండి సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఈ 2000 పంచప్రసాదానికి ఇవ్వండి. ఎందుకు? కొత్త పని చేశాడు కదా, కొత్త పని చేశాడు కదా. చెప్పండి సార్. హీరో గారు చూడండి, సెల్ఫీల కోసం కొట్టుకోవద్దు. మా సినిమా రేపు ఒక అప్డేట్ ఇస్తా, ఎల్లుండి ఒక అప్డేట్ ఇస్తా, మళ్ళీ అప్డేట్ ఇస్తా. నీకెవరన్నా శ్రీదేవి డేట్ ఇచ్చింది అసలు? ఇప్పుడు మా హీరో గారు హీరోయిన్ గారు ఒక పాటకు డాన్స్ చేయబోతున్నారు. దూరంగా ఉండండి. నేను ఎక్కడ డాన్స్ చేసినా నన్ను అందరూ సోనాలి బింద్రే, సోనాలి బింద్రే అంటారు. హీరో గారు చెప్పండి, మీ పేరేంటండి? అజర్. దోదరుత్త. నేను మాట్లాడగండి, నేను మాట్లాడగండి. ఇదిగో పట్టుకోండి. రెడీ రెడీ సాంగ్. టింటోళ్ళు తరిమేశారు, పట్టుకున్నాడు వదిలేశాడు. టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. చూడండి అమ్మా, ఒక మాట చెప్పరా? ఇలా ఉంటే పుట్టింటోళ్ళు ఏంటి, ఏ ఇంటోళ్ళు అయినా తరిమేస్తారు, ఏ ఇంటోళ్ళు అయినా తరిమేస్తారు. తర్వాత అద్భుతం అద్భుతం హీరో, మా విలేజ్ హీరో. నా కోట్రాది, నా కోట్రాది. మీరు డాన్స్ చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ లంగా వేసినందుకు. లంగా కాదమ్మా, మా జిత్తుగా లుంగి, మా జిత్తుగా లుంగి. అది గారు మీరు కూర్చోండి. మా మూడో హీరోకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మూడో హీరో ఈగో ఇమాయల్. గో గో ఈగో, గో గో ఈగో. మన తరపున ఆపరేషన్ కి ఏమైనా వాడకు సార్. ఇంగో ఈగో ఉంచుకుని మీరు సర్జరీ చేయించుకోండి. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి. ఏ మనుషులు రా, మా ఊరికి 4వ హీరో వచ్చాడు. గోదావరి పొంగొచ్చింది, వైజాగ్ లో బేలొచ్చింది. పోక పోక రూమ్ కి వెళ్తే
సెలెక్ట్ మా విలేజ్ కి ఐదో హీరో వచ్చాడు తెక్కి కొట్టుకుంటున్నది అన్న అంట ఐరా చెయ్ వైరా ఆడాడి పిన్నిని కెలగాడంట కెలగాడంట మా విలేజ్ కి ఆరో హీరో వచ్చాడు తరగబా హీరో వచ్చిందంట హీరో వచ్చిందంటే కంటెంట్ తీసిన బంటు 60,000 బంటు 120 బంటు మా ఊరికి ఏడో హీరో వచ్చాడు అరే ఈడి హీరో అంటే నేను ఒప్పుకున్నా హీరో అంటే నేను ఒప్పుకున్నా ఆడు మెయిన్ హీరో నాలాంటి హీరోయిన్ కి అలాంటి హీరో ఎలా మీరు సూపర్ అండి మీకు మీకు సన్నాహం రే ఎన్ని సార్లు అత్తారా లుంగి ఏంటి ఈ లుంగి ఈవిడకే ఈ లుంగి ఈవిడకే ఈవిడకి సన్మానం కదా కిరీటం పెట్టాలి నరేష్ ఇట్రా వేసుకున్నావు ఇవాళ అన్నా అన్నా కిరీటం రా కిరీటం రా లాస్ట్ సాంగ్ వీళ్ళతో మాకు డాన్స్ చేయడం అవ్వదు పేమెంట్ ఇస్తే మేము బయలుదేరుతాం బొంగులో లుంగిలు తప్ప ఏమివ్వలేదు లుంగిలు తప్ప ఏమివ్వలేదు పేమెంట్ పేమెంట్ ఎంటర్టైన్మెంట్ చేసేపు నువ్వేదో మిమిక్రీ చేస్తా ఉంటా కదా 3,000 ఈవెంట్లకి వెళ్ళి మిమిక్రీ చేస్తా 20,000 ఇస్తున్నారు ఇక్కడ చేయవా దండ పెడతారా నాయన ఫోన్ చేసి 3,000 పిలుస్తున్నారు రాదు కూడా రాదు కూడా మీకు ఏ వాయిస్ కావాలి ముందు మాకు ప్రకాష్ రాజు గారి వాయిస్ కావాలి నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా ఏ అరే 1 2 3 3 మహేష్ బాబు మహేష్ బాబు లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి ఏది నా గోల ఒంగోల ఒంగోల పాడాలనుకుంటే కసిగా పాడేయండి ఆడాలనుకుంటే కసిగా ఆడేయండి ఎవరి మాట వినొద్దు మనిషి మాట అస్సలు వినొద్దు ఏంట్రా నీకు చదువుతున్నావు ఏంటన్నా ఇది బెయిల్ ఎగ్గ రే అది బాయిల్ ఎగ్గరా బాయిల్ ఎగ్గరా నీకు బెయిల్ వచ్చి వచ్చి బెయిల్ ఎగ్గ అంటున్నావు దానికి బెయిల్ కి సంబంధం ఏంటి దీనికి నీకు సంబంధం మేము ఎన్నో ప్రోగ్రామ్లు వేసామయ్యా మీకు చూడటం రాలేదు భాస్కర్ గారు ఫోటో కావాలి ఫోటో ఎవరు ఫోటో మీదే మీదే మా ఊరొచ్చి ఫస్ట్ టైం చెడగొట్టింది మీరే అమ్మా కళాకారులు పోదాం పదండి ఈ ఊర్లో మనకి ఇది లేదు అదేంటండి మధ్యలోనే ఆపేస్తారా మధ్యలో ఏంటి మీరు మొదట్లోనే ఆపేయాలి అనవసరంగా కంటిన్యూ చేశారు ఏట్రా పేమెంట్ ఒకటి వెళ్ళిపోతున్నారు ముంబై నుంచి వచ్చాయి ఏంటి ఊరికొచ్చి రేగి అంటున్నారు ఇదిగో అబ్బాయి ఏంటి డబ్బులు ఇవ్వని ఉన్నావంట ఎందుకే వారా నీకు డబ్బులు అది నరేష్ గారి లుంగి ఏమండి సర్పంచ్ గారు పేమెంట్ పేమెంట్ లేదు బొక్క లేదు మీరు మీరు ఏదో ఇస్తానన్నారని వచ్చాం ఐ విల్ గో టు సుప్రీం కోర్ట్ కాదన్నా 60,000 తీసుకుని ఆడదని కొడతావా సిగ్గనిపించట్లేదు నీకు సిగ్గనిపించట్లేదు నీకు ఇంతమంది ఆర్టిస్ట్ ని ఒకే స్టేజ్ మీద తీసుకురావడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఉన్నారు వాళ్ళకంటూ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళని లైక్ చేసేవాళ్ళు వాళ్ళ స్కిట్లు చూసేవాళ్ళు అంత మందికి స్పేస్ ఇవ్వాలంటేనే ముందు అది చాలా గొప్ప విషయం ఇచ్చి అంత మందితో ఒక స్కిట్ తీసుకొచ్చారు బాగా ఎంటర్టైన్ చేశారు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ
సో మన ఆది గారు గురించి చూసారా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత కష్టపడిందో. ఇన్ని ప్రోగ్రాంలు, ఇన్ని సెగ్మెంట్లు, ఇన్ని గేమ్లు, ఆర్కెస్ట్రా, డాన్స్, పప్పబ్బా గేమ్స్ ఎన్ని చేసాము. ఇదంతా ఎవరి కోసం? మన ఆది గారి కోసం. అంతే కదా, అయిపోయిందా మీ కార్యక్రమం? అయిపోయింది. మా ఆవిడేది? మీ ఆవిడనే కాదు, మేడం గారిని కూడా పిలుద్దాం. ఓనర్ గారు రండి రండి రండి. కార్యక్రమం అంతా అయిపోయింది. అసలైన కార్యక్రమం జరగాలి. మా ఆవిడేది ఇంతకీ? ఇంకెక్కడ మీ ఆవిడ? ఆషాఢ మాసం వచ్చిందని ముహూర్తం కుదరలేదు, నిలిపింది. ఆషాఢ మాసం వచ్చిందని నిలిపోయిందా? హలో, మీ వల్ల నా కార్యక్రమం ఆగిపోయింది. మా వల్ల? ఈ రోజు ఎలాగైనా ఆ కార్యక్రమం జరగాలి. మా ఆవిడ లేకపోయినా పర్లేదు, మా ఆవిడ లేకపోయినా పర్లేదు. నేను ఆడతాను కాదంటా ముక్కలక్క లింగో. మీ ఆవిడ లేకపోతే మీరు బిట్ చేసుకోండి, మీరు బిట్ చేసుకోండి. మీ ఆవిడ వెళ్ళిపోతే ఆషాఢ మాసం వచ్చిందంటే మీ వల్ల వెళ్ళిపోయింది కాబట్టి మీరే ఎలాగైనా ఈ రోజు. అలాగంతా కుదరదండి. మాకు మీరు డబ్బులు ఇచ్చారు, వచ్చాము, ఎంటర్టైన్ చేసాము, అంతే. అదంతా మీ ప్రాబ్లం, మీరు సాల్వ్ చేసుకోండి. మీ ఎంటర్టైన్మెంట్ తర్వాత నా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మీరు చెప్పారా? మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఓన్లీ లీగల్ స్టఫ్ చేస్తాం. అర్థమైందా? అన్న గురించి తెలిసి వెళ్ళిపోయినట్టు. ఓ, యు సీ దిస్ గాయ్, నంబర్ వన్ బుల్షిట్ గాయ్. చూసింది కదా మీ కార్యక్రమాలు, లారీ గుద్దడం, అవన్నీ చూసి ఎవరుంటారయ్యా? ఎవరుంటారయ్యా? ఎవరుంటారు? నీతేవుడు ఉంటారయ్యా, నీతేవుడు ఉంటారయ్యా. రష్మి, అవన్నీ మనకెందుకు? అనవసరం. మనం వచ్చా ఎంటర్టైన్ చేసాం, ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యారు. ఇక మనం బయలుదేరదాం, అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చూసుకుంటారు. మేము అలాంటివి ఏం చేయము, మేము వచ్చాం, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, అంతే కదా ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాం. అంటే లెట్స్ కీప్ అప్ హ్యాపీ సండే.